Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. Meeru maa channel first time chusinatayite please do subscribe. Memu regular ga job alerts and educational videos ee channel lo post cheyadam jarugutundi. Meeke edana queries ledha edana topic specific topic meeda video kavalante let me know in comment section so that we can understand and make videos on it. So ee roju topic vachesi AP ఇంటర్ అప్డేట్స్ కోసం. సో చాలామంది క్వైరీస్ పెడుతున్నారు, ఏంటన్నా రిజల్ట్స్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదా, లేదా ఏదైనా స్పెసిఫిక్ టైం అనేది ఇచ్చారా అని చాలామంది క్వైరీస్ పెడుతున్నారు. వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే మనకి ఇంకా పర్టికులర్ డేట్ అని ఏమీ చెప్పలేదు ఏపీ ఇంటర్ ప్రభుత్వం. కానీ ఒక స్పెసిఫిక్ టైం అయితే చెప్పారు. అదేంటి అంటే మీకు జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో కంపల్సరీగా రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఆల్రెడీ నేను మార్నింగ్ ఏపీ ఎస్ఎస్సి కోసం చేశాను కదా, సో వాళ్ళకైతే ఇంకా వాళ్ళు పర్టికులర్ డే చెప్పడం కన్నా ముందే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఎస్ఎస్సి ఎగ్ రిజల్ట్స్. సేమ్ అదే విధంగా ఇంటర్ కూడా కావచ్చు. ఇంటర్ జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అని చెప్పారు కదా, మీకు మ్యాక్సిమం జూన్ సెకండ్ వీక్ లోపే మీకు రిజల్ట్స్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రాసెస్ వచ్చేసి కరెక్షన్ వర్క్ అయితే ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది. ఓకే, ఎండ్ వరకు వచ్చింది కరెక్షన్. సో మనకి ఇక్కడైతే కొంచెం రెస్ట్రిక్షన్ అనే ఉందని చెప్పాలి. సో మనకి ఒక ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో మనకి సివిక్స్ అండ్ ఎకనామిక్స్ పేపర్ డిలే అవుతున్నాయి కరెక్షన్ అని. నేను ఆల్రెడీ దానికోసం సపరేట్ వీడియో కూడా చేశాను, ఒకవేళ మీరు వాచ్ చేయకపోతే డూ విజిట్ ఇన్ మై ఛానల్. సో అక్కడ ఏముందంటే మీకు ఎలాగైతే ఎస్ఎస్సికి ముందే వాళ్ళు ఊహించిన కన్నా ముందే రిలీజ్ చేస్తున్నారో రిజల్ట్స్, అలాగే ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ ఇంకా పోస్ట్పోన్డ్ కావచ్చు చెప్పాను కదా. ఎందుకంటే మనకి హాలిడే ప్రకారం చూసినా లేదా వాళ్ళ కరెక్షన్ ప్రాసెస్ అన్నీ చూసినా సరే ఎలాగనైనా డిలే అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఎందుకంటే మనకి ముందే వస్తే ప్రాసెస్ అనేవి జల్దీ అవుతాయి, కానీ ఇంకా ఆలస్యంగానే వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇంటర్ ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ కోసం. సో మీరు ఇంటర్ తర్వాత కెరియర్స్ కోసం కూడా నాకు చాలామంది అడుగుతున్నారు, ఇంటర్ తర్వాత ఏం చేయాలన్నా, బీకామా, బీబీఏనా, లేదా బీఎస్సీ చేయాలా, లేదా బీటెక్ చేయాలా, ఇంకే కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయని చాలామంది నాకు క్వైరీస్ అనేవి రెగ్యులర్ బేస్లో పెడుతున్నారు. వాళ్ళ కోసం నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డూ విజిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్.